హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు మనం పవర్ సప్లై చేసే అంటే పోర్టబుల్ జనరేటర్స్ గురించి, హోండాలో EP1000 అనే పోర్టబుల్ జనరేటర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. పవర్ సప్లై జనరేటర్ కదా, మాకేం అవసరం ఉంటుంది, మాకేం యూజ్ లేదు కదా అని మాత్రం అనుకోమానండి. నాదో క్వశ్చన్ అట్లా అనుకునేటప్పుడు అయితే మీకు నాదో క్వశ్చన్, మా ఇంట్లో డైలీ మనం వాడే సీలింగ్ ఫ్యాన్ ఎంత కరెంట్ తీసుకుంటుంది, ఎన్ని వాట్స్ తీసుకుంటుంది, టెలివిజన్ కానీ, మన ఆఫీస్లో వాడే సిస్టమ్ కానీ, మన ఇంట్లో వాడే ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ ఎన్ని వాట్స్ కరెంట్ తీసుకుంటుందో మీకు ఐడియా ఉందా? లేనట్టయితే ఈ వీడియోలో నాకు తెలిసిన నాలెడ్జ్ ఏది ఉంటే అది మీకు ఇవాళ షేర్ చేస్తాను. ఈ నాలెడ్జ్ అనేది నేర్చుకోవడం వల్ల మనకి ఇవ్వాలి కాకపోతే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనేది నా పాయింట్. ఈరోజు EP1000 పోర్టబుల్ ఈ జనరేటర్ గురించి వచ్చినట్టయితే, EP1000 మోడల్ హోండా EP1000, ఈ జనరేటర్ వచ్చేసరికి వోల్టేజ్ 230 వోల్టేజ్ అంటే సింగిల్ ఫేజ్ కిందకి వస్తుంది. హెచ్జెడ్, మామూలు హెచ్జెడ్ అంటే ఎలా కొలుస్తారు, 50 హెచ్జెడ్, మామూలు మన ఇంట్లో సింగిల్ ఫేజ్ ఉండే వాటికి ఏదేమికైనా కూడా హెచ్జెడ్ సింగిల్ ఫేజ్ ఉంటుంది. హెచ్జెడ్ అంటే సైకిల్స్ అనమాట, మన ఒకసారి ఒక సెకండ్లో ఇన్ని సైకిల్స్ వస్తాయనేది మన కౌంట్ ఉంటుంది. హెచ్జెడ్ ఎక్కువ 50 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, అది 3 ఫేజ్ అలా 3 ఫేజ్ లైట్ కింద ఎక్కువ సైకిల్స్ వస్తే మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోతాయి. అందుకని మన ఇంటికి సూటబుల్గా, మన ఇంట్లో డైలీ వాడే వస్తువులకు సూటబుల్గా 50 హెచ్జెడ్ వచ్చే జనరేటర్ తయారు చేస్తారు. సింగిల్ ఫేజ్ ఎప్పుడైనా నార్మల్గా ఈ పవర్ అవుట్పుట్ వచ్చేసరికి 750 వాట్స్ వస్తుంది, మ్యాక్సిమం అవుట్పుట్ వస్తే 850 వాట్స్ వస్తుంది. ఇందా నేను చెప్పాను కదా, ఫేస్ వచ్చేసరికి సింగిల్ ఫేస్, ఫ్యూయల్ మీకు పెట్రోల్తో నడుస్తుంది, 1 లీటర్ పెట్రోల్ 2 గంటలు వస్తుంది, 2 సంవత్సరాలు వారంటీ వస్తుంది. గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి పొల్యూషన్ నార్మ్స్ ప్రకారం ఈ జనరేటర్ తయారవడం జరుగుతుంది. ఇంజన్లో ఇంజన్ ఆయిల్ అలర్ట్ సిస్టమ్ ఉంటుంది, ఆయిల్ అలర్ట్ సిస్టమ్ వల్ల ఇంజన్లో జనరేటర్లో ఎప్పుడైనా ఆయిల్ లేకపోయినా, లేకపోతే మనం చూసుకోవడం చిక్కబడిపోయినా ఆటోమేటిక్గా ఇంజన్ ఆగిపోయి మనకి స్టార్ట్ అవ్వదు అనమాట. మళ్ళీ మనం ఇంజన్ ఆగిపోయి కానీ మనం స్టార్ట్ అయిపోతుంది. ఆయిల్ అలర్ట్ సిస్టమ్ ఉండటం వల్ల జనరేటర్కి చాలా ఉపయోగం, ఆప్షన్ అనేది చాలా మంచిది. తర్వాత ఇంజిన్లో ఆయిల్ వచ్చరికి 350 ml ఆయిల్ మాత్రమే పడుతుంది, ఎక్కువ పడ్డదు. ఒక 1 లీటర్ తీసుకెళ్తే 3 టైమ్స్ ఇంజిన్ ఆయిల్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 20 అవర్స్కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత నుంచి ఎవ్రీ 60 అవర్స్కి ఇంజిన్ ఆయిల్ మనం చేంజ్ చేసుకుంటాం ఉంటుంది. ఇక మన ఇంట్లో ఫ్యాన్, కంప్యూటర్ సిస్టమ్, టెలివిజన్, ఫ్రిడ్జ్, ఏసీ, మామూలు సీలింగ్ ఫ్యాన్, విండో ఫ్యాన్, ఇవన్నీ కరెంట్ ఎంత తీసుకుంటాయి, ఈ వాటి విషయానికి వచ్చరికి మా ఇంట్లో ట్యూబ్ లైట్ మామూలుగా 40 వోల్టేజ్ తీసుకుంటారు అనుకుంటారు, కానీ ఆన్ అవ్వడానికి మాత్రం 80 వాట్స్ తీసుకుంటుంది. 80 వాట్స్ నుంచి 45 to 40 వాట్స్ తీసుకుంటుంది. మా ఇంట్లో తిరిగే డైలీ వాడే సీలింగ్ ఫ్యాన్ 88 వాట్స్ తీసుకుంటుంది. మనం మామూలుగా విండోకి పెట్టే ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ వచ్చరికి 200 వాట్స్ తీసుకుంటుంది. మన ఆఫీసులో వాడే సిస్టమ్, ఏ సిస్టమ్ అయినా కూడా మినిమం మీకు 286 వాట్స్ తీసుకుంటుంది. ఫ్రిడ్జ్కి వచ్చే రీఫ్రిజిరేటర్ వచ్చేసరికి స్టార్టింగ్ 1000, ఇంట్లో మనం వాడే ఫ్రిడ్జ్ ఏదైనా కూడా స్టార్టింగ్ 1000 వాట్స్ తీసుకుంటుంది. అక్కడ నుంచి చిన్నగా తగ్గుకుంటూ 380 to 420 వాట్స్ తీసుకుంటుంది. టెలివిజన్, టీవీకి వచ్చేసరికి మనం డైలీ ప్రతి ఇంట్లో టీవీ అనేది కామన్గా ఉంటుంది, టీవీ ఎంత తీసుకుంటుంది వచ్చేసరికి మనకి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టీవీలు ఉన్నాయి చూసారా, ఎల్ఈడి టీవీలు 45 ఇంచెస్ వరకు, 32-45 ఇంచెస్ వరకు ఏ టీవీ అయినా కూడా మనకి సహజంగా ప్రతి ఇంట్లో అవే ఎక్కువ ఉంటాయి. అవి మీకు వచ్చాక 147 వాట్స్ తీసుకుంటాయి. కరెంట్ను సహజంగా వాట్స్లోనే కొలుస్తారు. అదే ఓల్డ్ టైప్ కలర్ టీవీలు ఉంటాయి, ఇట్లా బాక్స్ లాగుంటాయి, కొంచెం ఇట్లా డబ్బాలు ఉంటాయి, ఆ టీవీలు వచ్చాక మీకు 286 వాట్స్ తీసుకుంటాయి. అంటే పాతి కొంచెం కరెంట్ ఎక్కువ తీసుకుంటే లేటెస్ట్ కొంచెం కరెంట్ ఎక్కువ తీసుకుంటాయి. ఉదాహరణకి మన ఇంట్లో ఉండే ఎల్ఈడి లైట్లు ఇప్పుడు 6 వోల్ట్స్, 9 వోల్ట్స్, 10 వోల్ట్స్కి చాలా ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది. పాత అయితే మినిమం 60 వాట్స్, 100 వాట్స్ అంత కరెంట్ తీసుకున్నా కూడా మనకి ఇంత ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినంత బ్రైట్నెస్ వచ్చే కాదు. దీనివల్ల మనకి కరెంట్ సేవ్ అవుతుంది కాబట్టి ఎల్ఈడి లైట్లు మన లైఫ్ స్టైల్లో బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనకు ఒక జనరేటర్ తీసుకోవడానికి మన షాప్ దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులకి మనమే క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళి మనకి సూటబుల్ జనరేటర్ మనం తీసుకున్నట్టు, ఈ EP1000 జనరేటర్ మనకు సూట్ అవుతుందా లేదా, మన ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, 2 ఫ్యాన్లు, మన ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్,
కూలర్ కూలర్ ఉంటే మాత్రం 1000 వాట్స్ తీసుకుంటుంది. కూలర్ ఉంటే కూలర్ వేసుకోకూడదు. ఈ జనరేటర్ 1 kV తీసుకునేటట్టు అయితే కూలర్ ఉంటే కూలర్ కాకుండా కూలర్ పక్క పెట్టేసి మిగతా అన్ని మీకు ఆన్ అవుతాయి. టీవీ దగ్గర నుంచి ఫస్ట్ ఆన్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం, ఫ్రిడ్జ్ ఆన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఆన్ చేసుకున్న 10 నిమిషాల తర్వాత టీవీ దగ్గర నుంచి ఫ్యాన్ దగ్గర నుంచి అన్ని వేసుకోవచ్చు. మిక్సీ ఒకసారికి మీకు ఆల్రెడీ తెలిసిందే, వాటి మీద రాసినట్టు 500 వాట్స్ ఓల్డ్ మోడల్, లేటెస్ట్ మోడల్ వచ్చింది 750 వాట్స్ కూడా ఉన్నాయి. మీ మనం వెళ్ళేటప్పుడు జనరేటర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు సూటబుల్ ఏ జనరేటర్ సెట్ అవుతుంది, మరి ఇంట్లో ఉన్నటి సూట్స్ తెలుసుకొని తీసుకోవడానికి మీ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేశాను. ఇప్పుడు నేను చెప్పినవి అనేది చూసారు కదా, వాటిని క్యాలిక్యులేట్ చేసుకొని చిన్న చిన్న ఆఫీసులు జనరేటర్ తీసుకెళ్తున్నారు, మాకు ఇంట్లో కరెంట్ కావాలని జనరేటర్ తీసుకెళ్తున్నారు, ఆక్సిజన్ మిషన్ నడవడానికి హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, ఓన్లీ లైటింగ్ నడవడానికి కాంట్రాక్టర్లు వాళ్ళ సెక్షన్, ఇప్పుడు బ్రిడ్జిలు కడతా ఉంటారు, ఎక్కడ ఊరు బయట కడతా ఉంటారు, అక్కడ వాళ్ళకి కన్సెషన్ నడిచేటప్పుడు వాళ్ళ కరెంట్ కనెక్షన్ ఉండదు, నైట్ కూడా పడుకోవాలన్నా చేసుకోవాలన్నా లైటింగ్ కావాలన్నా కూడా వేరే వేరే స్టేట్ నుంచి వచ్చి అక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ జనరేటర్లు ఎక్కువగా మాకు వెళ్తూ ఉన్నాయి. జ్యూస్ పాయింట్లకు వెళ్తూ ఉన్నాయి, టెంపుల్స్లో లైటింగ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా పూజ చేసుకోవడానికి మైక్ అనేది ఆఫ్ అవ్వకుండా ఉండడానికి టెంపుల్స్లో కూడా తీసుకెళ్తూ ఉన్నారు. షేర్ చేసినట్టు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని కూడా నలుగురు చూపించడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు తెలియజేయడం వల్ల మేము ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు అయితే చాలా చేయడానికి మాకు సపోర్ట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.